పెద్దపల్లి జిల్లా ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ 103వ జయంతిని పురస్కరించుకొని స్థానిక డీసెంట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొని కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇలాంటి రకరకాల ఇబ్బందులు కలుగుతున్న సమయంలో దానికి పరిహారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్స్ కని క్షేత్రీయ కళ్యాణ్ యోజన అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెడితే దానికి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ మనం ఈ ఫండ్స్ని జమ చేయడం జరుగుతుంది. అవసరమైన మేర కూడా రాకపోయినా కొంతవరకు మనం ఆ డిఎంఎఫ్ ఫండ్స్ నుంచి కూడా మనం ఇది సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మనం భూమిని ఐడెంటిఫై చేసుకుని అది గవర్నమెంట్ భూమి అయితే మరి మంచిది, కాని పక్షంలో కనీసం కొనుగోలు చేసే విధంగా ఎక్కడైనా మంచి భూమిని మీరు ఐడెంటిఫై చేస్తే తప్పకుండా దీన్ని మనం ముందుకు తీసుకోవాలి. మొదట్లో మనం చాలా అనుకున్నాము ఏంటి ఫండ్ రిలీఫ్ రావట్లేదు, సబ్సిడీ రావటం లేదు అని. ఇంకా 2 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నది మన అదృష్టం పోయి ఒక 2 ఏళ్ళ క్రితమే మనకి ఆగస్ట్ 15 రోజున మనం లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఒక 100 మందికి మనం డీసీ రుణాలను ఇచ్చి దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అన్ని గ్రామాల్లో కూడా వచ్చిన ఆన్లైన్ అప్లికేషన్స్ని మనం పూర్తిగా విచారించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి గ్రామ సభల్లో పెట్టి గ్రామ సభ తీర్మానాలను కూడా తెచ్చుకుని ప్రతి గ్రామం ప్రతి మండలంలోనూ మనం బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. టోటల్ నెంబర్ ఎంత ఐడెంటిఫికేషన్ 2,440 మందికి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఇందులో మొదటి విడతగా 1,300 మందికి మనకి బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. అది స్లోగా మిగతా వాళ్ళకు కూడా బడ్జెట్ రిలీజ్ అవుతున్న కొద్దీ మనం మిగతా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మొదటి విడతలో తీసుకోబోయే ఈ 1,300 మందిలో 800 మందికి ఆల్రెడీ చెక్కులు కూడా తయారయ్యి ప్రొసీడింగ్స్ కూడా తయారైనవి. అది 2 రోజులలో మనం డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇక మిగతా వాళ్ళ సంగతి చాలామంది నాకు మన ఎక్స్ఎమ్మెల్యేలు కూడా చెప్తూ ఉంటారు, మేడం గ్రామాల్లోకి వెళ్తే మా వాళ్ళకు వచ్చింది మాకు రాలేదు అని అట్లా అడుగుతుంటారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ విషయంలో, ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. దయచేసి ఇది అందరికీ తెలియజేయండి. చేతిలో అప్లికేషన్స్ మీరు ఎంతమందికి ఇచ్చినా అది లెక్కలోకి రాదు, మీరు ఆన్లైనే చేసుకొని తీరాలి. దానికి సమయం ఎప్పుడు ఇస్తారు అనేది మేము పబ్లిక్కి ఆన్లైన్లో చేసుకున్న ప్రతి వారిని కూడా పూర్తిగా మనం ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి వారి అర్హత ఉందా లేదా ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది డిస్ప్లే చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రక్రియను ఇప్పుడు మనం లాంఛనంగా ప్రారంభించుకుని మొదటి విడతలో 800 చిల్లర మందికి ఇచ్చాము, 2వ విడతలో మరొక 500 మందికి అలాగా ఇచ్చుకుంటూ పోతాము. మనము నెల నెల మనకు గవర్నమెంట్ నుంచి డబ్బులు రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ కార్యక్రమానికి సంబంధించి. కాబట్టి మంచి కార్యక్రమాన్ని మనం చేపట్టినందుకు ఇందులో కూడా వివిధ ఉపకులాలకు కూడా సంబంధించిన సెపరేట్ కార్యక్రమాలు ఇవి రూపొందించడం జరిగింది. కాబట్టి అది కూడా మనకి ఎక్కడ ఏ ఉపకులానికి కూడా అన్యాయం జరగకుండా రూపొందించబడిన మంచి కార్యక్రమం. ఇదివరకు అట్లా ఉండేది కాదు, ఇదివరకు బీసీ అంటే చాలు అందరికీ ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు ఉపకులాలు కూడా అలాగే ఫెడరేషన్స్ రంగక ఫెడరేషన్స్ రావచ్చు, వీటన్నిటికీ కూడా సంబంధించి మనం సెపరేట్గా మనం అలోకేషన్ చేయడం జరిగింది. దీనివల్ల ఉపకులాలందరికీ న్యాయం చేసే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. వాళ్ళకి కూడా మనం స్పెసిఫిక్గా మళ్ళీ వేరే బడ్జెట్ అలాట్మెంట్ అనేది చేయడం జరిగింది. సో ఈ రకంగా చూస్తే బీసీ వెల్ఫేర్కి సంబంధించిన కార్యక్రమాలు మన జిల్లాలో చాలా పెద్ద ఎత్తున మనం తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు. అయినా కూడా ఇంకా కొంతమంది మాకు రాలేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ప్రస్తుతానికి
ఆన్లైన్ చేసుకుంటే మీరు ఎప్పటికైనా వస్తుంది అడగకపోతే ఆ గ్యారంటీ నేను ఇవ్వగలను. కానీ ఆన్లైన్ చేసుకుని ఉండకపోతే కనీసం వచ్చేసరికి మీకు ఏం కావాలి అనేది కూడా అందులో అప్లికేషన్ లో కరెక్ట్ గా మీరు ఫిల్ చేస్తే తప్ప మీకు కావాల్సినటువంటి నేను ఇచ్చేది మరొకటి అవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. కార్యక్రమాన్ని చేస్తాం మన జిల్లాలో వాళ్ళు చక్కగా వినాయకులను తయారు చేసి మట్టి వినాయకులన్నీ మన జిల్లాలో నేను పర్సనల్గా పోయి మన ఫస్ట్ స్టాల్ కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది. చాలా బాగా మట్టి వినాయకుల్ని పాపులరైజ్ చేయడానికి కుల సంఘాలు కుమ్మరి కుల సంఘాలు ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా హర్షిస్తున్నాను. మళ్ళీ కూడా వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం పెద్దగా చేయాల్సిందిగా నేను వాళ్ళని కూడా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. ఈ వెబ్సైట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు నేను 24/7 ఇక్కడ అవైలబుల్ ఉంటాను. ఎప్పుడైనా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. సానుకూలంగా స్పందించే బాధ్యత మాది. తప్పకుండా దీన్ని కులాలకు సంబంధించి ఎటువంటి పనినైనా ముందుకు తీసుకోవడానికి తయారుగా ప్రయత్నిస్తామని చెప్పి ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి దామోదర్, జిల్లా పౌర సంబంధాల అధికారి జి వీరయ్య, కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ సారయ్య గౌడ్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.